जिंदाबाद, जय एससी जिंदाबाद, जय आरपीसी जय आरपीसी जय आरपीसी जय आरपीसी పేరు పేరున వందనం. ఇవాళ వాస్తవానికి నిన్న రాత్రి నుంచి కూడా ఉత్కంఠభరితమైనటువంటి రీతిలో మా మధ్యన చర్చ సాగుతా ఉంది. ఒకవేపేమో వాళ్ళ ఆరోగ్యం క్షీణిస్తా ఉంది, ఇంకోవేపేమో ప్రభుత్వము నుంచి స్పందన సంపూర్ణంగా కరువు అయింది. ఏం చేయాలనేది నిజానికి చాలా పెద్ద మీమాంస. మరి వాళ్ళ మధ్యాహ్నం నుంచి ఇక్కడ బీజేపీ తరఫున మోహన్ రెడ్డి గారు, కాంగ్రెస్ తరఫు నుంచి మరి ఇక్కడ మనకు వినోద్ రెడ్డి గారు, తర్వాత న్యూ సిపి టీడీపీ నాయకులు రమణ గారు, అదేవిధంగా చంద్రశేఖర్ రెడ్డి గారు, చాడ వెంకటరెడ్డి గారు, మందకృష్ణ గారు, గోవర్ధన్ గారు, రమ గారు, నరసింహారావు గారు, తమ్మినేని వీరభద్రం గారు అందరూ కూడా కూర్చొని ఇక్కడ కూలంకుషంగా మాట్లాడుకున్నాక ముందైతే ఒక అప్పీలు గవర్నమెంట్కు చేద్దామని మేము ఆలోచించడం. గవర్నమెంట్కు నిన్న రాత్రి నుంచి మేము విజ్ఞప్తి చేస్తూనే ఉన్నాం, కానీ చివరాఖరికి మాకు ఏ స్పందన దొరకలేదు. కానీ వాళ్ళ కోర్టు ఒక ఉత్తర్వు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి రీత్యా ఈ దీక్షను, వారి ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని దీక్షను ఇవాళకి విరమించాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాం. చాలా కీలకమైందంటే వారి ఆరోగ్యము బాగా క్షీణించింది. డయాబెటిక్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా వాళ్ళందరూ కూడా ఈ దీక్ష చేసినప్పుడు కొంత ప్రమాదకరమైన పరిస్థితులు తలెత్తుతుంటాయి, కీటోన్స్ వస్తాయి, వాటి వల్ల ఏ ప్రమాదమైనా జరగవచ్చని డాక్టర్లు చెప్పిండ్రు. మరోవైపు కోర్టు కూడా ఒక ఉత్తర్వు ఇచ్చింది. ఆ ఉత్తర్వును గౌరవిస్తూ ప్రభుత్వము మరి ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించడానికి ఒక వాతావరణం కల్పించాలనే ఆలోచన, ఈ రెండింటి నేపథ్యంలో ఇవాళ ఈ నిర్ణయం తీసుకోవటం జరిగింది. తప్పనిసరిగా ఆందోళన కొనసాగుతుంది, కానీ ఇప్పటికీ దీక్షను మాత్రం విరమించాలని మేము అన్ని రాజకీయ పక్షాలు పెట్టిన ఒత్తిడి మేరకి, అదేవిధంగా మందకృష్ణ గారు అందరం కలిసి తీసుకున్న నిర్ణయం మేరకి మరి ఆర్టీసీ జేఏసీ కూడా అంగీకరించడం, ఇవాళ మీ అందరి సమక్షంలో ఈ దీక్షను విరమింపజేసినాం, కానీ ఆందోళన మాత్రం కొనసాగాలన్నది ఇవాళ ఆర్టీసీ జేఏసీ నిర్ణయం. ఆ విషయమంతా కూడా అశ్వత్థామ గారు ప్రకటిస్తారు. ఎక్కడ ఉన్నా ఈటీవీ ఎక్కడ ఉన్నా మేము ఎక్కడ ఉన్నాం. ఈరోజు కోర్టులో కేసు పై తీర్పు వెలువడడం జరిగింది. సమ్మె ఇల్లీగల్ అని ప్రకటించమని చెప్పడం జరిగింది కోర్టు. దానితో పాటు ఏదైతే మేము పెట్టిన డిమాండ్లపైన 2 వారాల్లోగా లేబర్ కోర్టుకు రిఫర్ చేయాల్సిందిగా ప్రభుత్వ ఆదేశాలు జారీ చేయనుంది. దాంతో పాటు యూనియన్ జేఏసీ కార్మికులు విధులకు హాజరితే చక్కటి వాతావరణం ప్రశాంత పరిస్థితి కల్పించాలని కోర్టు సూచించడం జరిగింది. అయినా పూర్తి జడ్జిమెంట్ కాపీ మాకు రానందుకు రేపు జడ్జిమెంట్ కాపీ తర్వాత జడ్జిమెంట్ కాపీ తీసుకుని సమ్మెపై తుది నిర్ణయం రేపు సాయంత్రం ప్రకటిస్తాం. సమ్మె యథావిధిగా రేపు కొనసాగుతుంది. మరి అయితే కోర్టు తీర్పును గౌరవించి మరి ప్రభుత్వంతో యాజమాన్యం మరి కార్మికుల మధ్య, ప్రభుత్వం మరి యూనియన్ల మధ్య ఉన్న సంబంధాలను ఒక సుహృద్భావన వాతావరణంలో ఒక పరిష్కరించుకోవడానికై రేపైతే సడక్ బంద్ నిర్ణయం తీసుకున్నామో దాన్ని వాయిదా వేయడం జరుగుతుంది. దాంతో పాటు ప్రభుత్వం కూడా యాజమాన్యం కూడా అదే దిశగా ప్రయత్నించి ఒక సుహృద్భావ వాతావరణంలో పారిశ్రామిక శాంతిని కాపాడడానికి ప్రయత్నాలు చేయాల్సిందిగా మేము కోరుతున్నాం. రేపు సాయంత్రం సమ్మెపై తుది నిర్ణయం ప్రకటిస్తాం. రేపు ఉదయం మా ఎవరి యూనియన్ వాళ్ళు కేంద్ర కమిటీ మీటింగ్లు జరుపుకుంటున్నాం. రేపు ఉదయం 10:30-11 గంటలకు సాయంత్రం సమ్మెపై నిర్ణయం ప్రకటన, అంత లోపల జడ్జిమెంట్ కాపీ కూడా రేపు ఉదయం మాకు అందుతుంది. జడ్జిమెంట్ కాపీ తర్వాత తుది నిర్ణయం ప్రకటిస్తాం.
రేపు సమ్మె యథాతథంగా ఉంటుంది. సడక్ బంద్లు, రోడ్డు బంద్లు, రోడ్డు రాస్తా రోకలు బంద్ చేయడం జరిగింది. రేపు సమ్మె యథాతథం ఉంటుంది. వారి వారికి అనుకూలంగా ఉన్నా వాళ్ళు అక్కడ అక్కడ పోరాటాలు చేసుకోవాల్సిందిగా, అక్కడ ప్రోగ్రాం చేసుకోవాల్సిందిగా, నిరసన దీక్షలు చేయాల్సిందిగా డిపో వాళ్ళకి చెప్తున్నాం.